పిల్లలు చదువుకోవడానికి లోకపరమైనటువంటి జ్ఞానం, దైవిక బైబిల్ పరమైనటువంటి జ్ఞానం దేనికి ఉపయోగిస్తున్న మన జ్ఞానం పేకాట్లాడి తర్వాత డబ్బులు ఆగచేసి జ్ఞానంతో ఉన్నావా? ఇది దెయ్యముల జ్ఞానం, దెయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే ఒక కుటుంబాన్ని కలుస్తుంది. దేవుని జ్ఞానం ఏం చేసింది? దానియేలు ప్రజా రాజ్యాన్ని కట్టారు. వారు చెప్పినటువంటి ఆ కళలు అర్థానికి భావాన్ని చెప్పారు. యేసేపు కళలకు అర్థములు ప్రజా దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. యేసేపు ప్రజా అనేక మంది భక్తులు దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. దావీదు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి వారికి దైవికమైన జ్ఞానం మనకి చాలా అవసరమైనటువంటిది. మొదటిగా మంచి జ్ఞానం, మంచి జ్ఞానం. రెండవదిగా 143వ కీర్తన 10వ వచనం, 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశము యందు నన్ను నడిపించునుగాక. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ప్రజలు ఏం నేర్పించుకుంటున్నాడు? నీ చిత్తానుసారంగా మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రజల ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ప్రజల తండ్రి త్రాగుతుంటే పిల్లలు కూడా తాగుతున్నారు. తండ్రి చుట్టా విడి సిగరెట్లు తాగుతుంటే ఒక పేపర్ తాగుతున్నాడు, తప్పలేదు కాబట్టి తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు. ప్రజల మన పిల్లలకు వాక్యాన్ని మనం నేర్పించాం. దేవుని చిత్త ప్రకారం ఏ రీతిగా నడుచుకోవాలో నేర్పించాం. దావీదంతా తన పిల్లలకి ప్రణా దేవుడు ఎదర్శన దేవుడు భాయుడు చేయటం, దేవుడు పర్యాప్తులు కలిగిన పలకలను ఇవ్వటం, దేవుడు బండను చీల్చి నీళ్ళను ఇవ్వటం, ఈ పాతలో జరిగినటువంటి దేవుడు చేసిన అద్భుతాలను గురించి తన పిల్లలకు వివరించాడు, తన పిల్లలకు వాటిని గురించి నేర్పించాడు. ఈరోజు మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామంటే, అదే మావయ్యడు కాలకి వట్టడం అని చుట్టూ మన పిల్లలకి నేర్పిస్తున్నాం. వాక్యాన్ని నేర్పించలేదు, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవటం నేర్పించట్లేదు. అయ్యా ఉదయాన్ని లేచి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని యందు ఆశక్తిని కలిగి ఉండాలి అని నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని జ్ఞాపకం చేస్తాను. మనుష్యుల చిత్తము కాదు, ఏసయ్య ఎవరి చిత్తాన్ని చేశాడంటే దేవుని చిత్తాన్ని చేశాడు. తండ్రి దేవుడు ఎందుకు ఈ భూలోకానికి పంపించాడో ఆ చిత్తాన్ని చేశాడు. తండ్రి నీ చిత్తమే సిద్ధించుగా కాదు. ఏసై ఎప్పుడు తన చిత్తాన్ని లోకంలో నెరవేర్చలేదు. తండ్రి తన ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు? కలువని శిలువలో ప్రజల కోసం మరణించడానికి, కలువని శిలువలో ప్రజల కోసం బలిపోవడానికి, కలువని శిలువలో ప్రజల కోసం ప్రజ ఆయన మరణించడానికి ఆయన పంపించాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి తన తండ్రి నిమిత్తం ఇక్కడికి వచ్చాడు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, రే నా ఆశ డాక్టర్ కావాలని అంటారు తండ్రి. ఈ పిల్లలు బాగా కష్టపడి చదివి తన తండ్రి యొక్క మాట నెరవేర్చడం కోసం డాక్టర్ అవుతారు. నీవు నా దేవుని సేవ చేయాలి, నీవు దేవుని పని చేయాలి అని తండ్రి యొక్క చిత్త ప్రకారంగా వారు దేవుని సేవకు వస్తారు. అదే రీతిగా మనం తండ్రి చిత్తం నెరవేర్చడం మనం నేర్పించాం. ఏది దేవుని చిత్తం? దేవుని వాక్యానుసారంగా జీవించడమే దేవుని చిత్తం, వాక్యానుసారంగా బ్రతకడమే దేవుని చిత్తం, వాక్యానుసారమైన బ్రతుకును కలిగి ఉండటమే
దేవుని చిత్తం దేవుని ఆజ్ఞలు ఏం చూసి చెబుతున్నాయో వాటి ప్రకారముగా నడుచుకోవటమే దేవుని చిత్తం. ప్రజలా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. యోనా ఏం చేశాడు? ఆయన నినివే పట్టణానికి ఉన్నటువంటి తార్షీషుకు బయలుదేరాడు. మధ్యలో సముద్రంలో పడేశాడు. పెద్ద తుఫాను లేగింది. ప్రజలా తుఫాను బట్టి అందరూ అప్సెట్ అయిపోయారు. అందరూ శోధన పడ్డారు. అందరూ ఓడమునిగిపోయి చనిపోయే పరిస్థితి కలిగింది. ప్రజలా దేవుని నేర్పించాడు. చేప కడుపులోకి పంపించి దేవుడి చిత్తానికి లోబడటం దేవుడు యోనాకు నేర్పించాడు. అదే రీతిగా యేసుక్రీస్తు వారు చనిపోయి మూడవ దినం తిరిగి లేచారు. తండ్రి చిత్తం అది, దేవుని చిత్తం. ఆయన మూడవ దిన లెగటం దేవుని చిత్తం. ఆయన మరణించటం దేవుని చిత్తం. మనం కూడా ప్రజలు ఆయన మరణ పునరుద్ధారాలను జ్ఞాపకం చేస్తున్నాం. ప్రజలు ఒకటి మంచి జ్ఞానము నేర్పించుకో, రెండవది నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించండి, మూడవదిగా ప్రజా న్యాయాధిపతుల గ్రంథం 3:2. న్యాయాధిపతుల గ్రంథం 3:2. ఇస్రాయేలునకు కనానీయులకు జరిగిన యుద్ధములన్నింటినీ చూడవా చూడని వారందరినీ శోధించి ఇస్రాయేలుల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములకు ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చి. దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? యుద్ధమును పోరాటమును నేర్పించు. శత్రువులైనటువంటి ఫిలిస్తీయులను జయించడానికి యుద్ధాన్ని నేర్పించాడు. మనము కూడా ఈ రోజున సాతానుతో పోరాడటానికి దేవుడు యుద్ధం నేర్పిస్తాడు. మనకు రాదు కానీ పిల్లలు పుట్టినప్పుడే వారికి అన్నీ వస్తాయా? రావు. వారికి నేర్పించాలి. అదే విధంగా యుద్ధం చేయటం మనందరికీ వచ్చిందా? కత్తి పట్టుకోవడం రాదు, డాల్ వేసుకోవటం రాదు, యుద్ధం చేయటం రాదు. కానీ దేవుడు నేర్పిస్తాడు. వారితో ఏ రీతిగా మాట్లాడడం నేర్పిస్తాడు. సాతానుని ఏ రీతిగా ఎదిరించాలో నేర్పిస్తాడు. దురాత్మ శక్తుల నుంచి ఏ రీతిగా విడుదల పొందాలో నేర్పిస్తాడు. మనకు యుద్ధం నేర్పిస్తాడు. ప్రజా ఆ యుద్ధం ఏ రీతిగా చేయాలో, ప్రార్థన ఏ రీతిగా చేయాలో, ప్రార్థన ద్వారా ఏ రీతిగా పోరాడాలో, వాక్యం ద్వారా సాతానుని ఏ రీతిగా ఎదిరించాలో, వాక్యం ద్వారా ప్రజా సాతానుని ఏ రీతిగా విడుదల పొందాలో దేవుడి నీతో మాట్లాడతాడు. ప్రజా మనకి యుద్ధాలంటే ఏంటి? నీళ్ళ కదా, నా బిందు ముందు పెట్టాలంటే నా బిందుని ముందు పెట్టాలి. నేను ముందు నీళ్ళు పట్టుకోవాలంటే నేను ముందు నీళ్ళు పట్టుకోవాలని దీనికాడ యుద్ధాలు మనకి బాగా తెలుసు. ఇంటిలో అంతా కోడళ్ళ మధ్యలో యుద్ధాలు మనకి బాగా తెలుసు. ఇంటి పక్కన వారి మీద ప్రజా కర్రలు తీసుకొని ఫైటింగ్ వెళ్ళటానికి మనకి ఈ యుద్ధాలు బాగా తెలుసు. ఈ యుద్ధాలు కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. సాతానుడు మనల్ని అనేకమైన రీతులుగా వ్యాధులకు, బాధలకు, ఆర్థికంగా మనల్ని రుణాలలోనికి సాతానుడు మనం తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని మనల్ని అప్పులలోనికి చేసేటువంటి సాతానుతో మనం పోరాడాలి. మనల్ని అనారోగ్యము చేత పీడిస్తున్నటువంటి ఆ దురాత్మతో మనం పోరాడాలి. ప్రభువా ఏం నేర్పించాలంటే ఆ దుష్టులతో పోరాడేటువంటి పోరాటం, ఫిలిస్తీనులతో పోరాడేటువంటి పోరాటం. మాకు యుద్ధం చేయ నేర్పించు, మాకు యుద్ధం చేయటం మాకు నేర్పించమని దేవుని అడుగుతున్నాను. 144:2. నా ప్రియులకు పోరాటం నేర్పిన వాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గం, నన్ను తప్పించేవాడు, నా కేడు, నేను ఆశ్రయించు వాడు. ఆయనే నా జనులకు నాకు లోబడే లోబరచువాడై ఉన్నాడు. ఆయన నా చేతులకు, యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పువాడు. ఆయన నాకు ఆశ్రయ దుర్గము, మన వేళ్లకు యుద్ధాన్ని నేర్పించేవాడు. పోరాటం ఏ రీతిగా చేయాలో తెలియదు.
ప్రార్థన ఏ రీతిగా చేయాలో తెలియదు. వాక్యం ద్వారా ఏ రీతిగా సాతానుని జయించాలో మనకి తెలియదు. ప్రార్థన ఏ రీతిగా మొదలు పెట్టాలో మనకి తెలియదు. వాక్యం ఏ రీతిగా చదవాలో మనకి తెలియదు. వాక్యం ఏ రీతిగా తీయాలో మనకి తెలియదు. కానీ దేవుడే మనకు నేర్పించింది. దేవుడే సమస్తాన్ని మనకు అనుగ్రహించగలిగిన దేవుడు. దేవుడే మన జీవితంలో అద్భుతకారణం నేర్పించగలిగిన దేవుడు. నేర్పు ఒకటి, మంచి జ్ఞానాన్ని నేర్పించింది. రెండవది, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రవర్తించడం నేర్పించింది. మూడవది, యుద్ధమునకు పోరాటము నేర్పించేవాడు ఆయన. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రధాన లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మా ప్రార్థన చేయలేమని ఆయన్ను అడిగాను. యేసు క్రీస్తు వారు అడుగుతున్నారు, అయ్యా మా ప్రార్థన చేయ నేర్పించు. ప్రార్థన చేసుకుంటాం ఇంట్లో, కానీ నలుగురు మనం ప్రార్థనలో ఏ రీతిగా ప్రార్థన మొదలు పెట్టాలో తెలియదు. ఏ రీతిగా ప్రార్థన ముందుకు తీసుకు వెళ్ళాలో తెలియదు. ఏ రీతిగా ప్రార్థనతో ముందుకు వెళ్ళాలో మనకి తెలియదు. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేతుమయా, ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేతుమయా. ప్రార్థన లేదు, పరలోక ప్రార్థన యేసుక్రీస్తు వారు నేర్పించారు. ఒక మోడల్ పేపర్, ఒక ఎగ్జామ్ రాసి ఏం చేస్తారు, మోడల్ పేపర్ అంటే పరలోక ప్రార్థన దాన్నే చేయమని కాదు, కానీ అది ఒక మోడల్. అంటే ఏ రీతిగా ప్రార్థన చేయాలో దేవుడు మనకు నేర్పించాలి, దాని విధానాన్ని నేర్పించాలి. ప్రణా మనం కూడా దేవుడి దగ్గర ఉంటాం, ప్రభువా నాకు ప్రార్థన చేయని నేర్పించు. కొంతమంది ప్రార్థన మొదలు పెడతారు, కానీ ఎక్కడ మొదలు పెడతారు, ఎక్కడ ముగిస్తున్నారో తెలియదు. దేని ఒకదాని గురించి ప్రార్థన చేయమంటే నేను దేని గురించి ప్రార్థన చేస్తుంటాను. ప్రజలు అందరికి తీసుకొచ్చేలాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రీతిగా కాదు, మనం ఏ విషయం కోసమై కనిపెట్టి ఎదురు చూసి ప్రార్థన చేస్తున్నామో ఆ సందర్భం కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో అర్థకారణం చేయలేదు. ప్రార్థన చేయలేదు, ప్రార్థన సవాసం చేసేది. ప్రజల మొదటిగా మంచి జ్ఞానం నేర్పుకున్నారు. రెండవదిగా దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించినట్టు నేర్పుకున్నాను. మూడవదిగా యుద్ధమునకు పోరాటమును నేర్పుకున్నాను. ప్రజా నాలుగవదిగా ప్రార్థన చేయ నేర్పు. ప్రజా దేవుడి యొక్క సందర్భంలో కూడా ఆ నాలుగు సందర్భాలను చూసాగే వారంగా ఉందాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా మేము మంచి జ్ఞానము కలిగి ముందుకు సాగే వారంగా ఉన్నాం, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి మాకు నేర్పించు. మేము ఎవరి చిత్త ప్రకారం జీవిస్తున్నాం? యాకోబు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు యొక్క చిత్తాన్ని తన తల్లికి చెప్పాడు, కానీ దేవుడి చిత్త ప్రకారంగా కాకుండా అన్నను మోసం చేసి, తల్లిని మోసం చేసి, మామను మోసం చేసి దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి లోకానుసారముగా జీవించాం. ఎప్పుడైతే దేవుడు దేవుని దగ్గర నీవు నన్ను ఆశీర్వదించుతేనే కాదని దైవ చిత్త ప్రకారంగా ప్రార్థన చేశాడో యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు సంతతిలో నుంచి 12 గోత్రాలు చేసినాడు. దేవుని చిత్త ప్రకారంగా యేసు క్రీస్తు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసయ్య కూడా వచ్చాడు. నువ్వు ఎవరు చిత్తం చేస్తున్నావు? నీ చిత్తాన్ని నీవే నెరవేర్చుకుంటున్నావా? నీ చిత్తం కాదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని చెయ్యి. యుద్ధం వచ్చే ప్రజా సాతానుతో యుద్ధం వచ్చే ప్రజా దుష్ట శక్తులతో యుద్ధం వచ్చే దురాత్మ శక్తులతో యుద్ధం వచ్చే చాతన శక్తులతో యుద్ధం వచ్చే ప్రజా దురా దైవుల చేత ప్రజా అనేకమైన శుద్ధ మాంత్రిక చాతన శక్తుల చేత నీ మనసులో కొన్ని కోపాన్ని కలగజేస్తుంది. నీలో ఉన్న కోపంతో పోరాడు. నీలో ప్రజా కామాతృత అసూయ ఇద్దరుల మీద ఇద్దరు బాగుపడుతుంటే ఓరలేని తన కలగజేస్తుంది. దానితో
పొరపాటు దేవుని జీవిత ముందు ఏ రీతిగా జీవిస్తున్నా నీ పోరాటం ఏ రీతిగా ఉన్నాయి లోకానుసారమైనవా లోక పద్ధతులవా లోకాచారాలతో ఉన్నాయా ఆత్మ సంబంధమైన పోరాటం సాతాను శక్తులతో పోరాటం దురాత్మ శక్తులతో పోరాటం రక్తము కారణంగా పోరాటం దేవుడితో పోరాటం సాతాను పోరాటం నాకు నేర్పి ప్రార్థన చేయటం నాకు నేర్పించింది నాకు ప్రార్థన చేయటం రాదు ఏ రీతిగా ప్రార్థించాలో నాకు తెలియదయ్యా ప్రార్థన చేయలేదు ఏ రీతిగా నీ దగ్గర మొరపెట్టాలి ఏ రీతిగా నేను ప్రార్థించాలి ఏ రీతిగా నేను ధ్యానించాలో దేవుడు నాకు నేర్పించేదాన్ని ప్రార్థించాలి ప్రభు అభిత్రమైన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింపును దాచి ప్రతి ఒక్కరిని దర్శించండి మేము ఈ దుష్టశక్తులతో పోరాడే జీవితం దాచి ప్రార్థన నేర్చుకునే జీవితం మాకు నేర్పించండి ఏ రీతిగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ఏ రీతిగా మీతో మాట్లాడాలో మాకు నేర్పించండి జ్ఞానం ఏదైనా తెలివితేటలు ఏదైనా ఏ రీతిగా జీవించాలో ఏ రీతిగా బ్రతకాలో భార్యను ఏ రీతిగా పోషించను భర్తను ఏ రీతిగా చూసుకోవాలో అంతా కూడా ఏ రీతిగా చూసుకోవాలో నాకు జ్ఞానం లేదయ్యా మంచి జ్ఞానం నాకు నేర్పించండి నా కుటుంబాన్ని పోషించుకునే జ్ఞానం నాకు నేర్పించయ్యా ఏ జ్ఞానం లేకుండా నేను జీవిస్తున్నాను అలాంటి దైవికమైన జ్ఞానం మనుషుల జ్ఞానం కాదు ఇతరుల మీద ఆధారపడే జ్ఞానం కాదు నా కాళ్ళ మీద నేను నిలబడే జ్ఞానం నాకు నేర్పించు అద్భుతం దయచేసి పితృన వాక్యం ప్రతి భుజాల్లో ఫలించి అద్భుతం దయచేసి సాక్షిగా వాడుతున్నాం మా ప్రభువు రక్షకునేటువంటి ఏసు నామమున వేడుకుంటున్నాను ప్రభు తండ్రి ఆమేన్.